ఏ సినిమా పోస్టర్ అబ్బా ఇది? హా మహేష్ గడు ఓడి అమ్మ ఏడ్రీడు సినిమా హీరోలకు ఫోటోలు దిగాడు. ఈసీ ముఖేష్, ఈసీ సుఖేష, ఈ నా కొడుకులకి నాకు ఫోటో తీయమంటే తీయరు గానీ ఈ మహేష్ గడికి మాత్రం చంద్రుణ్ణి సూర్యుడిని లాగినట్టు తీసేస్తారు. చెప్తా నాగిడికి. హలో మహేష్. చెప్పరా మామా. ఒరే నమ్మక ద్రోహి. ఏమైందిరా నీతో ఇంక మాట్లాడిన పో. ఏమైందిరా మామా చెప్పరా. మొన్న నువ్వు నాతో ఏమన్నావురా? ఏమన్నాను? ముఖేష్ గారితో ఫోటోషూట్ కి వెళ్ళినప్పుడు పిలమన్నానా? పిలకుండా వెళ్ళిపోయి చంద్రుడిని లాగినట్టు ఫోటో దిగుతావా? ఒరే అది కాదురా మామా చెప్పి తిను. ఏడు చెప్తావురా? ఏడు చెప్తావు నువ్వు? మర్చిపోయాను అంటావు అంతే కదా. కాదురా ముఖేష్ గారికి నేను చెప్పాను నిన్ను పిలుస్తానని. ఆడేమన్నాడు తెలుసా? ఆ ఏమన్నాడు? మధుగాడు అన్ని పనికి మాల బట్టలు ఏర్తాడరా, ఆడికి ఫోటోలు తీస్తే నా పరుగు పోద్దా అన్నాడు. అంత మాట అన్నాడా? మరేటి ఆడ అన్నమేమో గాని తర్వాత నాకు నిజమే అనిపించిందిరా మామా. రే రెండు ఫోటోలు దిగేసరికి స్టంట్ తోపకరా. అది కాదురా మామా, ఈ దసరాకైనా మంచి బట్టలు తీసుకో, ఆడి చేత మంచి ఫోటోలు తీపిచ్చే బాధ్యత నాది. నిజమేనా? నీ మీద ఉట్రా మామా. సరే అయితే ఈ దసరాకి మంచి బ్రాండెడ్ బట్టలు దించేద్దాం. కోపర్రా మామా. అవునరా, మంచి బ్రాండెడ్ బట్టలు ఎంత ఉంటాయంటో? షర్ట్కోవయ్యో ప్యాంట్కోవయ్యో పట్టుకుంటూ వచ్చేద్దారా మామా. అంటే 2000? అవునరా మామా. అయితే మా నాన్న 2 కిడ్నీలు అమ్మేసి కొనిసుకోమంటాడు. సరే అయితే అలాగే చేద్దాం. ఎరా ఎకసకాలా? మరి లేకపోతే ఏట్రా మధు, ఎంత ఏజ్ వచ్చాక కూడా మీ నాన్న నువ్వు కన్విన్స్ చేయలేకపోతున్నావు. సర్లే ఏదో ఒకటి చెయ్యి, మంచి బట్టలు ఉంటేనే మంచి ఫోటోలు, లేకపోతే ఇంక ఫోటోలు మర్చిపో. నా ఫోటోలు చూసి మాత్రం ఏడకో. ఉంటాను బాయ్. చీ అందరి దగ్గర చీప్ అయిపోతున్నాను. ఈ రోజు నాన్నని ఫుల్గా కాకా పట్టాలి, అతను నాకు బ్రాండెడ్ బట్టలు కొనిపెట్టాలి. కమాన్రా మధు, యూ కెన్ డూ ఇట్. ఏమే ఈ రోజు కూర వండుతున్నావు? బంగాళదుంప వేపుడు చేద్దాం అనుకుంటున్నానండి. బంగాళదుంప వద్దే, అవి తింటే కాలు పీకుతాయంట, మిల్లులో ఎక్కువసేపు నించోలేకపోతున్నాను. నాన్నగారు కాలు పీకుతున్నాయా? చెప్పరేంటి నాన్నగారు, ఇలా కూర్చొని చెప్తాను. రే ఏంట్రా? కూర్చోండి నాన్నగారు చెప్తాను. మీకు ఇప్పుడు మలేసియా మంగతాయారు మసాజ్ చేస్తాను, ఆ తర్వాత మీకు కాలు పీకలు ఉన్నాయా అని ఎవరైనా అడిగారు అనుకోండి, కాలు పీకలా అయ్యేంటి అని అంటారు. ఓవర్ యాక్షన్ ఆపి ముందు అదేదో తగలాడు. ఏం చేస్తున్నావురా? మంత్రం నాన్నగారు మంత్రం. మసాజ్ ముందు మంత్రం చదివితే మామూలుగా ఉండదు. సరే సరే కాని. ఆహా ఒరే మధు సుఖంగా ఉందరా? వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది. ఏంట్రా కొనుక్కుంటున్నావు? చెప్పాను కదా నాన్నగారు సూపర్ గా ఉంటది మసాజ్. అవునరా, నువ్వు పుట్టినప్పటి నుంచి పక్క ఊరికి 10 సార్లు వెళ్ళావు, మరి మలేషియా మంగతాయారు మసాజ్ ఎక్కడ నేర్చుకున్నావురా? యూట్యూబ్. యూట్యూబ్ నాన్నగారు, ఇంత ముందంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఒకళ్ళ దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకోవాలి. ఇప్పుడు అలా కాదు, ముఖం కడుక్కోవడం దగ్గర నుంచి మటర్ చేయడం దాకా అన్ని యూట్యూబ్ లో ట్యూటోరియల్ ఉంటాయి. అయితే మొత్తానికి మసాజులు చేసుకుని బతికేస్తాను అంటావు అంతేనా? నాన్నగారు ఏదో మీకు కాల్ పీకుతున్నాయని చేస్తున్నాను, అంతేగాని మసాజులు చేసుకుని బతకడం ఏంటి నాన్నగారు? మరి నీకు 10,000 పెట్టి ఫోన్ కొని వచ్చింది మా ఇద్దరు మలేషియా మసాజులు చూడడానికి కాదురా, నీ చదువుకు ఉపయోగపడేది ఏదైనా చూడొచ్చు కదా. ఎదవని ఎదవా. కాకా పడదామని వస్తే కాకలే గరుతున్నారు ఇట్రా బాబు. ఏమే ఈ రోజు నువ్వు ఆ బంగాళదుంప పొద్దు గాని దొండకాయ ఫ్రై చేసే. వాడు ఇప్పటికే రోజు నేను దొండకాయ చేస్తున్నానని నా మీద పడి ఏడుస్తున్నాడండి. ఎవడీడా ఎరా దొండకాయ తినవా నువ్వు. చే ఎవరు చెప్పారు నాన్నగారు నేను తిన్నాను, శుభ్రంగా తింటాను. అమ్మా కొంచెం ఎక్కువ ఉండు. రే నువ్వు నటించిన చాలు గాని. ఏవండి వీడి రోజు ఏదో పెద్ద ప్లాన్ వేసాడు, మిమ్మల్ని బాగా కాకపడుతున్నాడు. ఏరా ఏంటి సంగతి? ఏం లేదు నాన్నగారు, దసరా దగ్గరికి వస్తుంది కదా అని. వస్తే 2000 కావాలి నాన్నగారు. 2000? ఎందుకురా? పైకో వెయ్యా కిందకో వెయ్యా మొత్తం 2000 నాన్నగారు. పైకో వెయ్యి కిందకో వెయ్యి ఏంట్రా, తిన్నగా చెప్పాడు. అదే నాన్నగారు, షర్టుకో వెయ్యా ప్యాంటుకో వెయ్యా మొత్తం 2000. ఏటయ్య గారు షర్టు ప్యాంటు 2000? ఏమే ఇది విన్నావా, సార్ గారికి షర్టు ప్యాంటుకు 2000 కావాలంట. నాన్నగారు బ్రాండెడ్ అంటే ఆ మాత్రం ఉంటది. రే నేను హాఫ్ సెంచరీ కొట్టానరా, ఇప్పటిదాకా నా షర్టు ప్యాంటు కలిపి 500 దాటనివ్వలేదు, ఇంకా బ్రాండెడ్ అనే మాటే లేదు. నువ్వు నా బ్రాండ్వి, నా షర్టు సైజులో సగం ఉండదు నీకు, ఇంకెందుకురా 2000? నాన్నగారు సంతలో కొనే సెట్లు వేసుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంటే పరువు పోతుందండి, వాళ్ళు మాత్రం బ్రాండెడ్ సెట్లు వేసుకుని బిల్డప్ కొట్టేస్తున్నారు, తలెత్తుకోలేక నా పరువు పోతుందండి. ఏట్రా నీ పరువు పోతుందా, సిగ్గేస్తుందా? అసలు నీకు సిగ్గుందేంట్రా, చదువులో సున్నాలు వచ్చినప్పుడు లేని సిగ్గు, నీకు సంతలో షర్ట్లు వేస్తుంటే వచ్చేస్తుందా? సితక్కొట్టినోళ్ళు లేక నీకు బట్టలు తీస్తాను కానీ బ్రాండెడ్ బొక్క అనక పద. నాన్నగారు ఫ్రెండ్స్ జోనట వెళ్దామా? ఏం కావాలి సార్? మా వాడికి నిక్కర్లు బనీన్లు కావాలి. నాన్నగారు నిక్కర్లు బనీన్లేటండి. వేసుకోరా గాలాడుతుంది. నాన్నగారు నేను అడిగింది రోజు వాళ్ళకి కాదండి, పండక్కి. సరే ఏం కావాలో అడుగు.
అన్నా రేస్ గోరం సినిమాలో అల్లు అర్జున్ వేస్తాడు కదా షట్లు, అవి ఉన్నాయా? రేస్ గోరం లేవు తమ్ముడు, సరైనడు ఉన్నాయి. ఏదైనా పర్లేదన్నా, అల్లు అర్జున్ అయితే చాలు. ఇక తమ్ముడు ఈ మోడల్ చూడు, సరైనడు సినిమాలో ఇంటర్వెల్ సీన్ లో వేస్తాడు కదా ఆ షర్ట్. అబ్బా సూపర్ అన్నా, ఇచ్చే ఇచ్చే ఇచ్చే. రే నువ్వు ఆగు బాబు, ఎంత ఇది? 700 సార్. అలా కాదు కానీ, 100కి 2 షర్ట్లు ఇస్తారు, అలాంటివి ఏం లేవా సార్? 100కి 2 షర్ట్లు ఏంటి సార్? మా దగ్గర సాక్స్ కూడా రాదు సార్ 100 రూపాయలకి. మరి బయట సంతలో అమ్ముతున్నారు సార్? సంతకి మాకు పోలిస్తారేంటి సార్? షాప్ చూడండి ఒకసారి, లైటింగ్స్, ఫ్యాన్స్, ఏసీ ఎన్ని పెట్టాం. నేను అడిగానా ఎన్ని పెట్టమని? నువ్వైతే మంచిగుడ్లు సంతలో అయితే మసిగుడ్లు అమ్ముతారా? అవి కూడా పట్టలే కదా సార్. అలా కాదు సార్, క్వాలిటీ మాత్రం చాలా తేడా ఉంటది. కొంటే కొనండి, లేకపోతే లేదు. రే రారా. నాన్నగారు సరైన చెట్టండి. సరైన 2 వేసాను అనుకో, మూతిపళ్ళు రాలిపోతాయి. రాముందు బతుకే మాయా, జగమే మాయా, వేదాలలో సారమింతేనయా. రే పాటలాపు. 100కి 3, 100కి 3, 100కి 3, త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి. ఈడేట్రా బాబు, జాంకేలు అమ్మనే టమ్మేస్తున్నాడు. ఆహా, ఈడెవడో మంచి ఆఫర్ పెట్టాడు. రే రారా. చిచ్చి నాన్నగారు, అవి బాగోవండి. ఎంచుకుంటే మంచివే దొరుకుతాయిలే రా. ఏం బాబు, 100కి 3? అవును సార్. 4 ఇవ్వా. కూల్ రామది, కూల్. 4 అంటే కష్టం సార్. ఏంటి అంత పాత స్టాక్ లాగా ఉంది, లోపల ఏమైనా ఉంటే తీ. లేదు సార్, మొత్తం ఇవే ఏరుకోవడమే. రే మధు, నచ్చింది ఎంచుకో, నీకు 2 నాకు 1. అలాగే నాన్నగారు. అమ్మయ్యా ఇక బెడతలేదు, దసరా షాపింగ్ అంతా ఇక్కడ అయిపోయింది. అరే మధు, బ్రాండెడ్ బట్టలు కొంటానన్నావు, కొనేసావా? ఈ రోజు ముఖేష్ గారు ఖాళీగా ఉన్నాడట, నువ్వు ఓకే అంటే ఫోటోషూట్ కి వెళ్దాం. సరేరా రమ్మనాన్ని. రే ఏట్రా ఈ బట్టలు, ఏం బ్రాండ్ రా ఇయ్యి? నాకు డౌట్ గానే ఉంది, ఈ బ్రాండెడ్ కాదు. అరే బ్రాండెడే రా బాబు. మరి ఎంత లూజ్ గా ఉందేట్రా? డార్లింగ్ సినిమాలో ప్రభాస్ లూజ్ గా వేస్తే 3 సార్లు చూసావు, నేను వేస్తే ఒకసారి కూడా చూడవా? ఎంతకి ఏం బ్రాండ్ రా ఇది? పీటర్ ఇండియా. పీటర్ ఇంగ్లాండ్ విన్నాను గాని పీటర్ ఇండియా ఎప్పుడు వెళ్ళలేదే. రా అసలు ఏడు తెలుసు నీకు బ్రాండ్ల గురించి, బొబ్బట మొహం వేసుకుని బ్రాండెడ్ షర్ట్లు 2 కొనేసరికి ఓ బిల్డప్ పడేస్తున్నాం. ఎరా ముఖేష్, ఫోటో తీస్తా తీయు లేకపోతే లేదు. సరే రారా బాబు, అలా ఏడకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మూజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.